అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదు, అలాగే పరుపులు చెప్పులు కూడా అనుమతించడం లేదు అంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు అనేది కవిత ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. పెన్ను కానీ పేపర్లు కానీ కనీసం అవి కూడా ఇవ్వడం లేదంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు బట్టలు, బెడ్షీట్స్, బుక్స్ అనుమతించడం లేదు, కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాలకు సంబంధించి తనకు ఎప్పుడైతే తీహార్ జైలుకి పంపించడం జరిగిందో వీటిని కూడా అనుమతించిన పరిస్థితి, వీటికి సంబంధించి కూడా కోర్టులోని తన అనుమతి పొందారు. కానీ వీటిని కోర్టులో, ముఖ్యంగా కోర్టులో అనుమతి పొందిన తర్వాత కూడా జైల్లోకి అనుమతించడం లేదు అధికారులు అనేది కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇవ్వాలి వీటిని అనుమతించడానికి అంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి విచారిస్తామంది రౌజ్ అవెన్యూ కోర్టు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇంకా ఎటువంటి అంశాలను కవిత పిటిషన్లో పేర్కొన్నారు? ఇక తీహార్ జైల్లో కవితకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా జైలు అధికారుల వ్యవహార శైలితో కవిత షాక్ తిన్నారు. మరి కోర్టు ఉత్తర్వులను కూడా జైలు అధికారులు పాటించకపోవడంతో ఆమె చాలా ఆందోళనకు గురయ్యారు. ఆమె ఒక ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధికి ఒక కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ కంపల్సరిగా అధికారులు పాటించాలి. కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే రోజు కోర్టు కవితని కస్టడీకి, జ్యుడిషియల్ రిమాండ్ కి విధించిందో, జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పుడు అప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి ప్రజాప్రతినిధి విషయంలో. ఆ నిబంధనలు కంపల్సరిగా జైలు అధికారులు పాటించకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా కోర్టు తీసుకునే అవకాశం కూడా ఉంటది. జైలు సూపరింటెండెంట్ కానీ డిఐజీ జైల్స్ కానీ వీటికి సమాధానం, డిఐజీ ఆఫ్ జైల్స్ దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక ప్రజాప్రతినిధి తనకు ఒక కోర్టులో ఉల్లంఘనకు పాల్పడుతుంది, ఒక జైలు సూపరింటెండెంట్ ఇలా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, రూల్స్ ని, కోర్టు రూల్స్ ని వాటిని అమలు చేయట్లేదు అంటే కంపల్సరిగా చాలా పెద్ద విషయం. మరి ప్రస్తుతానికి కోర్టులో ఈరోజు కవిత లాయర్లు ఒక పిటిషన్ వేయడం జరిగింది. కవితకి కనీసం పరుపులు కానీ లేదంటే కళ్ళజోడు కానీ, పెన్సిల్స్ కానీ, పేపర్స్ కానీ, ఇంటి భోజనం కూడా అలౌ చేయట్లేదు. యాక్చువల్గా ప్రజాప్రతినిధులకి అలౌ చేస్తారు ఇంటి భోజనం, కోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఉంది. కవితకి ఇచ్చిన కోర్టు ఆర్డర్ లో, రోజు అవన్నీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ లో. మరి ఈ అంశానికి సంబంధించి కవిత లాయర్ ఈ రోజు కోర్టుని అప్రోచ్ అయితే కోర్టు ఎల్లుండి ఈ అంశాన్ని విచారిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ అక్కడ పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయని. కానీ రామకృష్ణ, కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా జైలు అధికారులు పాటించకపోవడం ఏంటి, ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి జైలు అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? అసలు జైలు అధికారులు మాట్లాడరు, మీడియాతో అస్సలు మాట్లాడరు. మామూలు పోలీసు అధికారులు మాట్లాడుతూ ఉంటారు, కానీ జైలుకు సంబంధించి అధికారులు మాట్లాడ, తీహార్ జైలు అంటేనే ఒక నరకం, నరక కూపం. ఆ నరక కూపం అంటేనే చాలా ప్రజలు చాలా మంది భయపడతారు. ఇక్కడ ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ తీహార్ జైలు చాలా కడుగట్టిన నేరస్తులను, తీవ్రవాదులను కూడా అందులోనే పెడతారు. మరి దానిలో విఐపీలకు ఒక ప్రత్యేక సెల్ ఉంటుంది ప్రజాప్రతినిధులకు, ఆ ప్రజాప్రతినిధులకు ఆ సెల్ లో పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని కూడా అవినీతిమయం అయిపోయాయి, ఈ నేపథ్యంలోనే ఈ జైలు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా సాధారణంగా చూసుకున్నట్టుగా జైల్లో ప్రజాప్రతినిధులకు ఇంటి భోజనం ఎలా చేయాలి, మెడిసిన్స్ ఎలా చేయాలి, ఇప్పుడు కవిత అడిగినవి అడిగినవి కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారమే అడుగుతున్నారు తప్ప మామూలుగా ఎక్కువేం అడగట్లేదు. కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే రోజువెన్యూ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిందో కవితకి, ఆ రోజే కవిత ఆర్డర్స్ లోనే ఉంది ఆమె పరుపు తీసుకొచ్చుకోవచ్చు, పిల్లో కవర్స్ పిల్లోస్ తీసుకొచ్చుకోవచ్చు తల కింద పెట్టుకోవడానికి, అలాగే ఇంటి భోజనం తీసుకొచ్చుకోవచ్చు. దాంతోపాటు ఇక పెన్సిల్ కానీ, పేపర్స్ కానీ, నగలు కూడా ధరించుకోవచ్చు. అన్ని రకాల ఆర్డర్స్ లో క్లియర్ కట్ గా ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఈ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొంత హెరాస్మెంట్ అనేది ఈ జైల్లో ఉంటుంది. అందులో ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఆమె విషయంలో అధికారులు ఇలా చేయడం చాలా సీరియస్ ఇష్యూ ఇది. మరి అడ్వకేట్స్ చాలా స్ట్రాంగ్ గా కోర్టు దీనికి సంబంధించి అధికారులు ఇమీడియట్ గా అధికారుల మీద ఇమీడియట్ యాక్షన్ ఉండే అవకాశం అయితే ఉంది సచిన్. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం తీహార్ జైలు అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదు అనేది కవిత అందులో ప్రధానంగా పేర్కొన్నారు. దాంతోపాటు పరుపులు చెప్పులు కూడా అనుమతించడం లేదు అనేది కవిత ప్రధాన ఆరోపణ. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు, పెన్ను పేపర్లు కూడా ఇవ్వడం లేదంటూ కూడా కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్టలు, బెడ్షీట్స్, బుక్స్ అనుమతించడం లేదు అనేది కూడా
కవిత పేర్కొనడం జరిగింది. ఆ పిటిషన్ లో కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి విచారిస్తామని చెప్పి రౌజ్ రెవెన్యూ కోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది.